ఆ మధ్యలో అమరావతి కొన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో మనకంటే పెద్ద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ అయింది. కాకపోతే ప్రస్తుతం అక్కడ కార్యక్రమాలు ఏమీ జరగడం లేదు. కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ సే దట్ హైదరాబాద్ కంటిన్యూస్ టు రిమైన్ అండ్ విల్ బీ ద లార్జెస్ట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇన్ ద కంట్రీ టుడే. ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్ దిస్, దయచేసి ఇక్కడికి వచ్చిన నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులు, ఇప్పుడు మీరు ప్రతి ఒక్క బూత్లో నాకు చూపెట్టారు, 50 చెరువులు మేము దత్తత తీసుకుంటున్నాం, ఒక్కొక్కరు 1 కోటి రూపాయల నుంచి 15 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెడుతున్నాం, హైదరాబాద్ మహానగరంలో ఉండే చెరువులను ప్రభుత్వం ఏదైతే ఒక మంచి ఆలోచనతో ఒక మంచి సంకల్పంతో వీటిని బాగు చేయాలి, సునీల్ రెడ్డి గారు చెప్పినట్టు పిల్లా పాపలతో కుటుంబంతో సహా వచ్చి అక్కడ సాయంత్రం పూట సేద తీరడానికి కొద్దిసేపు టైం స్పెండ్ చేయడానికి, ఎందుకంటే వేరే స్పేసెస్ ఉండవు, ఇరుకిరుకు అపార్ట్మెంట్లు చిన్న చిన్న గల్లీల్లో ఇంకా వేరే జాగా ఉండదు, కాబట్టి కనీసం సేద తీరడానికి కుటుంబ సమేతంగా వచ్చి వాకింగ్కో, పెద్ద సీనియర్ సిటిజన్స్ అయితే వాకింగ్ చేయడమో, పిల్లలైతే ఎక్సర్సైజ్ చేయడమో, లేదా చిన్నపిల్లలు ఉంటే కనీసం వారిని ఒక రౌండ్ అట్లా తిప్పుకొని మంచి మంచి వాతావరణంలో కొంత టైం గడుపుదాం అనుకునే వాళ్ళకి ఎట్లా చేయాలి అని ఆలోచించినప్పుడు, హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్ పరిధిలో ఉండే ఒక 185 చెరువులు ఏవైతే మనకి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయో ముందులో వీటిని ఏం చేద్దామని ఆలోచించాం. అంతర్గతంగా ఆలోచించినప్పుడు మేము ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. దుర్గం చెరువు మీరు అందరు చూసే ఉంటారు. దుర్గం చెరువు ఎప్పుడైతే ఆ బ్రిడ్జ్ కట్టామో, ఆ తర్వాత ఎప్పుడైతే అక్కడ చుట్టూ లేక్ డెవలప్మెంట్ కూడా చేశామో, ఈరోజు ఇట్ హస్ బికమ్ అ హ్యూజ్ టూరిస్ట్ అట్రాక్షన్. ఈ మధ్యకాలంలో మీరు సినిమాలు కనుక చూసింటే, నాకు తెలిసి దుర్గం చెరువు బ్రిడ్జ్ లేని సినిమా ఈ మధ్యకాలంలో రాలేదు. ఇంకా హైలైట్ ఏంటంటే మొన్న ఇదే రోడ్ పక్క రోడ్ ఉంది కదా, ఈ లింక్ రోడ్ కొత్తగా డెవలప్ చేసిన రోడ్డు, ఈ కోవిడ్ టైంలో నేను కూడా కొద్ది సినిమాలు ఎక్కువ చూశాను. ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో ఏదో సినిమా చూస్తుంటే ఒక మలయాళం సినిమా చూస్తున్నాను, ఆ సినిమాలో పృథ్వీరాజ్ గారు అనుకుంటాను నా లీడ్ క్యారెక్టర్, ఈ రోడ్డు మీద షూటింగ్ చేశారు కరెక్ట్గా ఇదే రోడ్డు మీద. ఈ రోడ్డు మీద షూటింగ్ చేసి ఆ సినిమాలో ఏం చూపెడుతున్నారు తెలుసా మీకు? అది బెంగళూరు అని చూపెడుతున్నారు. నాకు చాలా ఒళ్ళు మండింది. హైదరాబాద్లో షూటింగ్ చేసి బెంగళూరు అని చెప్పుకుంటారా వీళ్ళు దుర్మార్గులు అని చెప్పి నేను ఏదో ఒకటి అందాం అనుకున్నాను. ఈ లోపలే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మలయాళం అమ్మాయి, మలయాళీ అమ్మాయి, జర్నలిస్టు. ఆ అమ్మాయి ట్వీట్ చేసింది, ఆ అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి, కారణం మా హైదరాబాద్ షూటింగ్ చేసి బెంగళూరు అని చెప్పడం మలయాళం సినిమాలో ఇదెక్కడ అన్యాయం అని చెప్పి అమ్మాయి ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్లోనే ఇందులో పనిచేస్తుంది, డొనీటా కదా, డొనీటా హౌజ్ అయిన అమ్మాయి, ఆ అమ్మాయి ట్వీట్ చేసింది. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే హైదరాబాద్ ఈజ్ అ ఓనింగ్ అప్, హైదరాబాద్ ఈజ్ ఓనింగ్ అప్, హైదరాబాద్ ఈజ్ అ టేకింగ్ ప్రైడ్, మా నగరం ఇంత అద్భుతంగా వస్తుంది అనే ఒక ప్రైడ్ ఈరోజు హైదరాబాద్ ఇల్లో ప్రతి ఒక్కరిలో కనబడతా ఉంది, చాలా సంతోషం. మాకు రెగ్యులర్గా, నేను ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా కాబట్టి రెగ్యులర్గా ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటారు. మన ఫాక్స్కాన్ చైర్మన్ వచ్చారు, వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయనకు భోజనం పెట్టి లంచ్కి పిలిచారు ఇంటికి. పిలిస్తే ఆయన వచ్చి రాగానే ఆయన అన్న మాట, నేను కూడా ఏం చేశాను కావాలని అంటే, ఆయన ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నిజానికి కొంగరకలాన్ పోయారు, కొంగరకలాన్లో వాళ్ళ యూనిట్ పెట్టబోతూ ఉన్నారు ఒక 200 ఎకరాల్లో. సో అది చూపెట్టినాం ముందు, చూపెట్టి కావాలంటే కొంగరపల్లం నుంచి మధ్యలో పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ద్వారా తీసుకొచ్చేయచ్చు ఏది ప్రగతి భవన్కి. కానీ కావాలని ఏం చేశానంటే, నేను అట్లా వద్దు, ఓఆర్ఆర్ అంతా తీసుకొని మన నానక్రమ్ కూడా మీందుంచి మన కోయినూరు హోటల్లో వాళ్ళని పెట్టించి అక్కడి నుంచి ఆ దుర్గం చెరువు ఫ్లైఓవర్ మీదుగా ప్రగతి భవన్ తీసుకొచ్చాం. ఆయన రాగానే సీఎం గారితో అన్న మొదటి మాట, ఆయన లంచ్కి రాగానే సీఎం గారితో అన్న మొదటి మాట ఏంటంటే, ఆయన పెద్ద బృందంతో వచ్చారు, ఒక 15-20 మందితో వచ్చినారు. దిగంగానే నాకు అనిపించింది, మొదటిసారి నా విజిట్ ఇది హైదరాబాద్కి, ఐ వాజ్ ఆస్కింగ్ మై కొలీగ్స్ అండ్ మై కొలీగ్స్ వర్ ఆస్కింగ్ మీ, ఇస్ దిస్ ఇండియా, ఇది భారతదేశమేనా అని నాకు డౌట్ వచ్చింది అనే మాట ఆయన స్వయంగా చెప్తా ఉన్నాడు. ఈ అనుభవం నా ఒక్కరికే కాదు, నా ఒక్కడికే కాదు, మీలో చాలామందికి బయట నుంచి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, బాంబే వాళ్ళు లేదా ఇతర నగరాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు చాలామంది చెప్తున్నారు, చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్? రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు చేయలేదు సార్? మరి అప్పుడు ఎప్పుడంతా ప్రజలంతా అంగీకరిస్తేనే అమరావతి తీసుకొచ్చింది. ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని మాకెందుకు సార్? మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి? లేకపోతే రకమైన తప్పిపోయి మాట్లాడాను. కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి కదా, మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా, మూడు పిల్లలు చేసి భూతాది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారా ఇక్కడ తిరగనివ్వమని చెప్పి చెప్పారండి. అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి ఇప్పుడు మన డిస్కషన్ ఏంటంటే, నాకు తెలియదు.